जनगाम जिल्ला बच्चन्नपेट मंडल केंद्रंलो करोना वायरस नेपथ्यंलो निरुपेदलकु 2001 संवत्सरं ఎస్ఎస్ఎస్సీ పూర్వ విద్యార్థులు బియ్యం కూరగాయలు పంపిణీ చేశారు. ఈ సందర్భంలో తహసీల్దార్ వెంకటేశ్వర్లు పాల్గొని నిరుపేదలకు బియ్యం కూరగాయలు అందజేశారు. కార్యక్రమంలో వారు మాట్లాడారు. కరోనా వైరస్ నేపథ్యంలో నిరుపేదలకు పూర్వ విద్యార్థులు తమ వంతు సహాయాన్ని అందించడం గొప్ప విషయం అన్నారు. కరోనా వైరస్తో ఎవరూ ఆకలితో అలమతించవద్దనే ఉద్దేశంతో వారు ముందుకు రావడాన్ని అభినందించారు. అలాగే మండలంలో వివిధ రాష్ట్రాలకు పొట్టకూటి కోసం వెళ్లి తిరిగి వస్తున్న వలస కార్మికుల్ని స్వచ్ఛంద సంస్థలు ఆదుకోవడానికి ముందుకు రావాలని వారు విజ్ఞప్తి చేశారు. ఎస్ఎస్సి బ్యాచ్ వాళ్ళు అంటే కలిసిమెలిసి నిధులు సమకూర్చుకొని ఇలా అవసరం ఉన్న వాళ్ళకి అంటే కరోనా నేపథ్యంలో అనేక సమస్యలు ఎదుర్కొంటున్న వాళ్ళని గుర్తించి వాళ్ళకి ఏదైతే అవసరం ఉందో నిత్యావసర సరుకులు ఈ లాక్డౌన్ నేపథ్యంలో వారికి అందజేయడం అనేది చాలా అభినందనీయము. ఇట్లా సమాజంలో రకరకాల గ్రూపులు ఇలా ముందుకు వచ్చి అంటే ఎస్ఎస్సి బ్యాచ్ కానీ కాలేజ్ కానీ లేకపోతే యూత్ అసోసియేషన్ కానీ వాళ్ళు కానీ వీరు కానీ ముందుకు వచ్చి స్వచ్ఛందంగా ఇలా చేయితనిస్తే ఇటువంటి కష్టకాలంలో చాలా ఇది మంచి మాతాసేవ అవుతుంది. మానవ సేవ మాదేశం అన్న ఈ సంకల్పం. ఓకే, ఇలాంటి పనులన్నీ మీరు ఇంకా ముందు ముందు ఇంకా కొనసాగించాలని ఇద్దరితో థ్యాంక్ యూ. కరోనా వైరస్ నేపథ్యంలో ప్రభుత్వం విధించిన లాక్డౌన్తో పేద ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారనే ఉద్దేశంతో వాళ్లకు కొంతన్న సహాయం చేయాలనే దృక్పథంతో మా 2001 టెన్త్ బ్యాచ్ ఆధ్వర్యంలో నిరుపేదలకు బియ్యము కూరగాయలు పంపించేయడం జరుగుతూ ఉన్నది. ఈ కరోనా మహమ్మారి ఎంతోమంది అమాయకులను బలి తీసుకుంటూ ఉన్నది. దాని పట్ల ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. అంతేకాకుండా వీలైనంత వరకు ఇంకెవరైనా మా దృష్టికి వస్తే వారికి సాయం చేయడానికి కూడా మా టెన్త్ బ్యాచ్ ఎప్పటికీ ముందు వరుసలో ఉంటుందని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాము.